మరో ఆధారం లేని అవ్వలకు, మరో ఆధారం లేని అవ్వ తాతలకు ఆర్థికంగా కూడా ఎలాంటి అండా లేని అభాగ్యులైన అక్కచెల్లెమ్మలకు దేశంలోనే ఇది చాలా ముఖ్యం. అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, అభాగ్యులైన అక్కచెల్లెమ్మలకు అవ్వ తాతలకు దేశంలోనే అత్యధిక మొత్తాన్ని నెల నెలగా నెల నెలా పెన్షన్ ఇస్తా ఉన్న ప్రభుత్వం ఇలా నెలకు 3,000 రూపాయలు నెలకు ఒకటో తేదీన అది ఆదివారం అయినా సరే, అది సెలవు దినమైనా సరే, సూర్యోదయానికన్నా మునిపే ఆ అవ్వల చేతిలో, అభాగ్యులైన అక్క చెల్లెమ్మల చేతిలో, ఆ దివ్యాంగుల చేతిలో పెన్షన్ పెడుతూ వాలంటీర్ను నేరుగా ఇంటికే పంపిస్తూ దేశంలో కూడా ఎప్పుడు ఎక్కడా కూడా ఇవ్వని విధంగా 3,000 రూపాయలు ఇస్తా ఉన్న ఏకైక రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది మీ బిడ్డ రాష్ట్రం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. 66 లక్షల మందికి నా అవ్వలకు, నా వితంతువులకు, వితంతువు అక్క చెల్లెమ్మలకు ఈ 66 లక్షల్లో 45 లక్షల మంది కేవలం నా అవ్వలు, వితంతువులైన నా అక్క చెల్లెమ్మలు ఉన్నారని వీరందరినీ కూడా కోరుతా ఉన్నాను. మీ ప్రభుత్వానికి రక్షాబంధనం కట్టమని చెప్పి ప్రతి ఇంటిలో ఉన్న ప్రతి ఆడపడుచును కోరుతా ఉన్నాను. ఈ 58 నెలల కాలంలో మనందరి ప్రభుత్వం నేరుగా బటన్ నొక్కి అక్షరాల ప్రతి ఇంటికి ఎక్కడా కూడా లంచాలు లేకుండా, ఎక్కడా కూడా వివక్ష లేకుండా బటన్ నొక్కి నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపిన సొమ్ము అక్షరాల 270,000 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా. ఇందులో 190,000 కోట్ల రూపాయలు కేవలం నా అక్క చెల్లెమ్మలకు ఇస్తూ ఇంత మహిళా సాధికారతను ఒక ఉద్యమంగా నడిపిన ప్రభుత్వానికి, ఇంత లబ్ధి అక్క చెల్లెమ్మలకు చేసిన ఈ ప్రభుత్వానికి, వారి భవిష్యత్ కోసం రక్షాబంధనం కట్టండి అని చెప్పి సందర్భంగా ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.